దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఫుల్ టైమర్స్ మీటింగ్ రెండో రోజు ప్రారంభం కానుంది. ఇవాల రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ కన్వీనర్లు, ఇన్ఛార్జీలు, విస్తారకులు, పాలకులతో సమావేశం కానున్నారు. బిఎల్ సంతోష్, సునీల్ బన్సల్, తరుణ్ చుక్. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ఎలాంటి కార్యాచరణ ఉండాలనే దానిపై చర్చించనున్నారు. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలు, కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో చేపట్టాల్సిన ప్రోగ్రాంలపై ప్లాన్ రూపొందించనున్నారు. ఎస్ డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సెకండ్ డే మీటింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, నిన్నటి నుంచి విస్తారకుల సమావేశం జరుగుతుంది. దీనికి బీజేపీ జాతీయ నేతలు అటెండ్ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ పార్లమెంటు విస్తారకుల సమావేశం ముగుస్తుంది. అయితే ఈరోజు ఒక కీలక సమావేశం ఉంది. ఈ కీలక సమావేశం ఏంటంటే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా ఈ సమావేశం జరుగుతుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి బీజేపీ జాతీయ నేతలు సమావేశం కాబోతున్నారు. అందులో ఇప్పటికే నియోజకవర్గాలకు నియమించినటువంటి విస్తారక్ ఉంటారు, ఆయనతో పాటు ప్రభారి అంటారు, ఈయననే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటారు. ఈయనతో పాటు మరొకరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కన్వీనరు, మరోవైపు ఒక విస్తారక్, అంటే నలుగురు ఉంటారు. నలుగురు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఉంటారు. సో వీళ్ళందరితో కూడా బీజేపీ జాతీయ నేతలు సమావేశం కాబోతున్నారు. టార్గెట్ తెలంగాణగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ కేడర్ను సన్నద్ధం చేయడం, పార్టీని బలోపేతం చేయడం, సంస్థాగతంగా నిర్మాణం చేయడం, బూత్ కమిటీలు, పన్నా ప్రముఖులు, శక్తి కేంద్రాలు, సో ఇవి చాలా కీలకమైనది బీజేపీ గ్రౌండ్ స్థాయిలో సంస్థాగత నిర్మాణంలో. కాబట్టి వీళ్ళ అందరితో కూడా అంటే పార్టీ పటిష్టత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయాల మీద ఈరోజు బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్, బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జాయింట్ సెక్రటరీ శివప్రకాష్, తర్వాత ఇతర రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుక్, అరవింద్ మీనన్, వీళ్ళందరూ కూడా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్గానే ఈ సమావేశం ఉంటుందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. సో మెయిన్గా ఈ జనవరి నెలంతా కూడా అంటే 2 రోజుల తర్వాత జనవరి రాబోతుంది 2023. సో ఈ నెలంతా కూడా జనవరి నెలలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, పటిష్టం చేయాలి, గ్రౌండ్ స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ వరకు కూడా పార్టీని యాక్టివ్గా ఉంచేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నిర్వహించాలన్నటువంటి విషయాల మీద ఈరోజు జరిగేటువంటి సమావేశంలో జాతీయ నేతలు రాష్ట్ర నేతలకు, అదేవిధంగా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. అందులో మెయిన్గా ఏంటంటే సంస్థాగత నిర్మాణం మీద ఎక్కువగా బీజేపీ ఫోకస్ చేస్తుంటుంది సూర్య. ఎందుకంటే మొత్తం భారతదేశంలో 17 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందంటే బీజేపీకి మెయిన్ అసెట్ బూత్ కమిటీలు ఉంటాయి. పోలింగ్ బూతులు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 35,000 వరకు ఉంటే 35,000 పోలింగ్ బూతులు ఉంటాయి. ఒక్కొక్క పోలింగ్ బూత్కు 21 మందిని బీజేపీకి సంబంధించినటువంటి కేడర్ను నియమిస్తారు. ఈ 21 మంది కూడా ఆయా పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఓటర్లు 800 నుంచి 1200 వరకు ఓటర్లు ఉంటే ఈ 21 మంది సంబంధించినటువంటి బూత్ కమిటీ ఓటర్లను కలవడం, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను లేవనెత్తడం, అది మండల కమిటీకి చెప్పడం, మండల కమిటీ జిల్లా కమిటీకి చెప్పడం, జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీకి చెప్పడం, ఇట్లా ఈ విధంగా ప్రజల సమస్యలు, ప్రజలతో మమేకం కావడం, ఇంకొక వైపు మోడీ పథకాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, మరోవైపు కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు ఏమైనా ఉంటే వాటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి, బీజేపీలో ఎందుకు చేరాలి, బీజేపీ వైపు ఎందుకు ఉండాలన్నటువంటి విషయాలను ఈ బూత్ కమిటీలు చెప్తాయి. ఇక బూత్ కమిటీల అంశం ఇట్లా ఉంటే తర్వాత ఒక 2-3 బూత్ కమిటీలు కలిపి ఒక శక్తి కేంద్రం ఉంటుంది. దాదాపుగా దీంట్లో 2,500 వరకు ఓటర్లు ఉంటారు శక్తి కేంద్రంలో. సో ఈ శక్తి కేంద్రం కూడా ఆయా పరిధిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఓటర్లను, ప్రజలందరూ కూడా, సో వాళ్ళని కూడా మమేకం చేయడం, అంటే పార్టీ కార్యకలాపాలలో, తర్వాత బీజేపీ చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాల్లో, వీటిలో కూడా కొంత సంస్థాగతంగా బీజేపీ వైపు ప్రజల్ని తిప్పుకునే విధంగా ఈ శక్తి కేంద్రాలు ఏర్పాటు ఉంటుంది. ఈ శక్తి కేంద్రాల యొక్క వర్క్ ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఎన్నికలు వచ్చినప్పుడు
పన్నా ప్రముఖ అని ఉంటుంది, ఓటర్ లిస్ట్ ఉంటే ఓటర్ లిస్టులో ఒక 30 మంది పేర్లు ఉంటాయి, ఆ 30 మంది పేర్లకు సంబంధించి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. సో వాళ్ళు కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ 30 మంది ఓటు వేశారా లేదా, తర్వాత వాళ్ళంతా బీజేపీ వైపు ఉన్నారా లేదా, ఇట్లాంటి విషయాలను పన్నా ప్రముఖులు వాళ్ళంతా కూడా కోఆర్డినేషన్ చేస్తారు. ఈ విధంగా సంస్థాగతంగా ఒక నియోజకవర్గంలో 6-7 మండలాలు ఉంటే మండల అధ్యక్షులతో పాటు మండల కమిటీతో పాటు బూత్ కమిటీలు చాలా కీ రోల్ పోషిస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపుగా 300 బూత్ కమిటీలు ఉంటాయి. సో ఈ బూత్ కమిటీలు అనేది మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను కలిసి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ప్రజలంతా కూడా బీజేపీ వైపు తిప్పుకునేటువంటి కార్యక్రమము బీజేపీలో ఉంటుంది. అదే బీజేపీకి ఒక అసెట్గా మారింది. మొత్తం దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా బీజేపీ బలోపేతం కావడం వెనక, అధికారంలో రావడం వెనక ఈ బూత్ కమిటీలు ఉంటాయి. ఈ బూత్ కమిటీలు చాలా కీలకం అన్నమాట. అదే విషయాన్ని సో మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫార్ములాను సో ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో అదేవిధంగా రెండుసార్లు కూడా అధికారంలో రావడానికి చాలా కీ రోల్ పోషించినాయి బూత్ కమిటీలు. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బూత్ కమిటీలు తర్వాత శక్తి కేంద్రాలు ఈ పన్న ప్రముఖులను ఏర్పాటు చేసుకొని వచ్చే ఎన్నికల నాటికి సిద్ధంగా ఉండాలనేటువంటి ఆలోచన జాతీయ నాయకత్వం చేస్తుంది, రాష్ట్ర నాయకత్వం కూడా చేస్తుంది. ఈరోజు జరిగేటువంటి సమావేశంలో మెయిన్గా 119 నియోజకవర్గాలకు సంబంధించి 4 వరకు ముఖ్య నేతలు హాజరవుతారు. వీళ్ళతో పాటు రాష్ట్ర నేతలు ఉంటారు. వీళ్లకు సంస్థాగతంగా నిర్మాణం ఏ విధంగా చేయాలి, ఎట్లా ఉండాలి, బూత్ కమిటీలు ఎప్పటిలోపు పూర్తి చేయాలనేటువంటి విషయాల మీద సుదీర్ఘంగా బిఎల్ సంతోష్ ప్రసంగించబోతున్నట్టుగా బీజేపీ నేతలు చెప్తున్నారు. దీంతోపాటు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా 2014 ఎన్నికల్లో ఎలాంటి వాగ్దానాలు ఇచ్చారు, 2018లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి, అవి అమలు చేయాలా లేదా. ఎగ్జాంపుల్గా మెయిన్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంశం కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, తర్వాత నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అంశం కావచ్చు, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వీటన్నిటి మీద ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలను బీజేపీ వైపు తిప్పుకునేటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈరోజు జాతీయ నేతలు, రాష్ట్ర నేతలకు, అదేవిధంగా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా దిశానిర్దేశం జాతీయ నేతలు చేయబోతున్నారు. సో ఈ అన్ని అంశాలను తీసుకువెళ్ళి తర్వాత గ్రౌండ్ లెవెల్లో బూత్ కమిటీలకు, తర్వాత ఇతర మండల కమిటీలకు వీళ్ళన్ని అందరికి కూడా వివరించాలన్నటువంటి ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ చేస్తుంది. సో ఇంకొక వైపు అంటే కేసీఆర్ వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ అని చెప్తున్నారు కాబట్టి సో ఎన్నికలకు సమయం చాలా దగ్గరగా ఉంది, 10 నెలలే ఉంది. కాబట్టి ఈలోపు సంస్థాగతంగా నిర్మాణం అయితే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటుంది. ఈ నెల 27న కూడా బీజేపీ కొన్ని కార్యక్రమాలు చేసింది. అందులో మెయిన్గా ధరణికి సంబంధించినటువంటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి అంశం కావచ్చు, రైతాంగ సమస్యలు కావచ్చు, తర్వాత రుణమాఫీ చేయలేదు 100,000 రూపాయలు అనేటువంటి విషయాలను కావచ్చు. ఇట్లా ఈ విధంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని వారంలో 10 రోజుల్లో 15 రోజుల్లో కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రభుత్వ సంబంధించినటువంటి హామీలు కావచ్చు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ ప్రజలకు చెప్పి ప్రజల్ని అంతా కూడా బీజేపీ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు అయితే భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకొక వైపు ఎక్కువగా తెలంగాణలో చాలా కీలక సమావేశాలు నిర్వహిస్తుంది. గతంలో జూన్ జూలైలో కూడా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో నిర్వహించారు. మొత్తం జాతీయ నాయకత్వం అంతా కూడా తెలంగాణలో 3 రోజులు ఉంది. 119 నియోజకవర్గాలకు జాతీయ నేతలు వెళ్లారు, ఒక రిపోర్టు సిద్ధం చేశారు. ఈజీగా బీజేపీ అధికారంలో రావడానికి ఏ అంశాలు దోహదం చేస్తాయి, ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి విషయాల మీద కూడా రిపోర్టు వెళ్ళింది. ఆ తర్వాత పార్లమెంటు ప్రవాస యోజనతోటి మొత్తం కేంద్ర మంత్రులందరూ కూడా తెలంగాణకు వస్తున్నారు, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొక వైపు ప్రభుత్వ వైఫల్యాలను, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తీసుకువెళ్లేందుకు ప్రజాఘోష బీజేపీ భరోసా పేరుతోటి మొత్తం కూడా నేతలు, రాష్ట్ర నేతలు, జాతీయ నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రజలకు వెళ్తున్నారు, గ్రామాల్లోకి వెళ్తున్నారు. ఇంకొక వైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా వైఫల్యాలు ఉంటే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఇటు రాష్ట్ర నేతలు వెళ్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇట్లా అన్ని కార్యక్రమాలను జాతీయ నాయకత్వం ఎప్పటికప్పటికి చూస్తుంది, పర్యవేక్షిస్తుంది. ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో తెలంగాణలో అధికారంలోకి రావడానికి వెసులుబాటు ఉంది. ఇప్పటికే దాదాపుగా 4 పార్లమెంటు సీట్లు గెలిచి 19% మేర ఓట్లు సాధించుకుంది బీజేపీ. ఆ తర్వాత లక్ష్మణ్కు ఎంపీ రాజ్యసభ ఇచ్చారు. సో సీరియస్గా బీజేపీ మీద ఫోకస్ పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ మధ్య జరిగినటువంటి 2 ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచింది. ఈ మధ్య జరిగిన మన మునుగోడులు జరిగినటువంటి 1 ఉప ఎన్నికల్లో కూడా 86,000కు పైగా ఓట్లు వచ్చాయి. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా విజయం సాధించింది, చాలా కార్పొరేటర్ల సీట్లను గెలుచుకుంది. సో ఇట్లా గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఉంది.
కానీ ప్రజల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా బీజేపీకి అనుకూలమైనటువంటి అంశాలు ఉంటాయి, ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయన్నటువంటి ఒక ప్లాన్ తోటి, ఒక వ్యూహం తోటి బీజేపీ జాతీయ నాయకత్వం వెళ్తుంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో విస్తారకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇంకొక వైపు ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి కూడా సమావేశం కాబోతున్నారు. ఎన్నికలకు సంబంధించి ప్రజలకు ఏ విధంగా వెళ్ళాలి, సంస్థాగత నిర్మాణం ఏ విధంగా ఉండాలన్నటువంటి విషయాలపై దిశానిర్దేశం చేయబోతున్నారు సూర్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.